పునర్జన్మ. ఈ కథ పూనాలో ఒక మిడిల్ క్లాస్ సొసైటీది. 40 ఏళ్ల అజిత్ తన భార్య మందాతో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. మందా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. శరీరం అంతా చాలా తేలికగా అయిపోయినట్టుగా ఉంది. దీనికోసం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. అదెందుకు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలన్న ఐడియా నాది కదా. ఇది విని అజిత్ రొమాంటిక్ గా ఇలా చెప్పాడు. ఓ, అయితే నీకు థ్యాంక్ యూ కావాలా మందా డార్లింగ్? ఈ రాత్రంతా థ్యాంక్ యూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. మందా నవ్వుతూ ఇలా అంది, అయితే వెళ్ళి బెడ్రూమ్లో వెయిట్ చేయండి, నేను డోర్స్ క్లోజ్ చేసి వస్తాను. అజిత్ బెడ్రూమ్ వైపు నడిచాడు. మందా ఇంకొక వైపు నడిచింది. కిటికీలోంచి బయట లైట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత హాల్లో డోర్ క్లోజ్ చేస్తోందో లేదో. అకస్మాత్తుగా మందాని వెనకాల నుంచి ఎవరో లాగేశారు. అది అజిత్. ఏం చేస్తున్నారు? ఈ డోర్ క్లోజ్ చేసుంచకు. అజిత్, మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. సోది మాట్లాడకు, నోరు మూసుకుని వెళ్ళి లోపల పడుకో. మందా ఏమీ అనలేదు. మరు మాట్లాడకుండా బెడ్రూమ్ వైపు వెళ్ళింది. పిచ్చిదానా, ఎవరైనా మన ఇంటి ముందు నిలబడితే తలుపు మూసి ఉంచకూడదు. వాళ్ళని లోపలికి పిలవాలి, ఆ తర్వాతే తలుపు మూయాలి. మన్ను, లోపలికి రా. అప్పుడే అనుకోకుండా హాల్లోకి ఎవరో అడుగు పెట్టారు. అది ఎవరంటే ఒక 55 ఏళ్ల భయంకరమైన భూతం. అది అజిత్. నేను లోపలికి రావచ్చా? మన్ను, నువ్వు ఆల్రెడీ లోపలే ఉన్నావు. అజిత్, నీకు అర్థం కాల నేనేం చెప్పాలనుకున్నాను. నేను అడిగాను నీ లోపలికి రావచ్చా అని. ఇక్కడ బెడ్రూమ్ లో మందా చాలా ఉదాసీనంగా కూర్చునుంది. ఆమె డాక్టర్ మనీష్ కి ఫోన్ చేసింది. హలో సార్, నేను మందాని మాట్లాడుతున్నా. మందా గారు చెప్పండి. అజిత్ మళ్ళీ అలాగే చేస్తున్నాడు, ఏం చేయాలో? నాకేం పాలు పోవట్లేదు. ఇంటి డోర్ ని నన్ను క్లోజ్ చెయ్యనివ్వట్లేదు. డోంట్ వరీ, అతనేం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. మన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, నమ్మకంగా ఉండండి. అతనేం చెయ్యడు, కాసేపు అలా ఉంటాడు, తర్వాత అలసిపోయి నిద్రపోతాడు. మీరైతే మందులు వేశారు కదా. మెడిసిన్స్ మాట వినేసరికి మందాకి భయం వేసింది. అయ్యో భగవంతుడా, మెడిసిన్స్ అన్ని అజిత్ దగ్గరున్నాయి కదా. అజిత్, ఇప్పుడు నేనొచ్చాను. గత జన్మ ఈ జన్మతో కలిసిపోయింది. నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఈ జన్మలోని నీ ఆత్మ లోపల ఎంత వేదన పడుతోందో. కానీ చింతించకు, ఒక్కొక్కటిగా నేను ఆ ఆత్మని గుర్తుపట్టి కూర్చోబెడతాను. అచ్చం ఈ మందులను చేసినట్టే. అజిత్! అజిత్ వెనకాల మందా చాలా భయంగా నుంచుంది. అజిత్ వెనక్కి చూడకు. మన్ను, మందా వచ్చింది, నన్ను ఆమెతో మాట్లాడినివ్వు. వద్దు, ఆమెని చూడొద్దు. మన్ను ప్లీజ్, నేను నీకు నా శరీరంలో ఇంకా ఇంట్లో స్థానం ఇచ్చాను. ఎందుకంటే నేను నిన్ను గుర్తుపట్టాను, నువ్వు నా పూర్వజన్మవి. కానీ ఈ జన్మలో కూడా నాకు ఒక అస్తిత్వం ఉంది కదా, మందా నా జీవితానికి తోడు. అజిత్, ఇక్కడ ఏమవుతోంది? మందా, నువ్విక్కడి నుంచి వెళ్ళు, నేను బెడ్రూమ్లో వచ్చి కలుస్తాను నిన్ను. లేదు, నేనిక్కడి నుంచి అస్సలు వెళ్ళను. నీకు పిచ్చి పట్టింది. అన్ని మందులు కాల్చేశావా? నేను డాక్టర్ మనీష్కి ఫోన్ చేస్తాను, ఆయన నీకు క్యూర్ చేస్తారు. అలా అని మందా మొబైల్ తీసుకుని ఫోన్ చేసింది. మన్నుకి కోపం వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. మందా, మందా నన్ను కాపాడు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది మందా. నేను నా పూర్వజన్మకు ఈ జన్మలో నా శరీరాన్ని ఇచ్చాను. ఇప్పుడు అతను నన్ను 100 సంవత్సరాలు వెనక్కి తన జీవితంలోకి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను నా శరీరంతో పాటే వదిలేశాను. అయ్యో మనీష్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మందా, ఈ మన్ను నాపై ఆధిపత్యం చేస్తున్నాడు. నాకు ఎదురుగా రామందా, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. వద్దు అజిత్, ఆమె ఎదురుగా వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. మందా నన్ను కాపాడు. డోంట్ వరీ అజిత్, నేనేదన్నా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నేను నీకు మిఠాయి ఇస్తాను. మందా మందా నా ఎదురుగారా, నాకు శక్తి వస్తుంది. నాకు భయం వేస్తోంది అజిత్. మను అజిత్ శరీరాన్ని తీసుకుని మందా వైపు వెనక్కి నడవసాగాడు. మందా అక్కడి నుంచి పరిగెత్తాలనుకుంది, కాని అజిత్ కాపాడుండుండేవాడేమో. కాని ఈ లోపల మందా పీకని గట్టిగా పట్టుకున్నాడు. అజిత్, ఆ ఏం చేస్తున్నావు? ఆ ఆ నొప్పిగా ఉంది, వదులు నన్ను అజిత్. మన్ను మన్ను వదులామని, మన్ను వదులామని. మందా అజిత్ అరుస్తూనే ఉన్నారు, కాని ఏం ఫలితం లేదు. మను అజిత్ శరీరంలోకి దూరి మందా పీకని గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి బాగా బాధపెట్టి మరీ చంపేశాడు. చనిపోయింది. ఎప్పుడైతే మందా చనిపోయి కింద పడిందో అజిత్కి చాలా దుఃఖం వేసింది. ఒక పెద్ద అరుపు వచ్చింది అజిత్ నుంచి. అదే చివరి అరుపు. అతని గొంతు మూగబోయింది, శాశ్వతంగా మూగబోయింది. మందాతో పాటుగా అజిత్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలాడు కేవలం మన్ను. మన్నుకి మళ్ళీ జన్మ లభించింది. ఇప్పుడు మన్ను అజిత్ని తన పూర్వజన్మకు తీసుకుని వెళతాడు. ఇంకా అదే చేస్తాడు, మన్ను ఎలా కోరుకుంటే అలాగా. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. వాతావరణం మారింది. బయట నుంచి లోపలికి ఒక ఆడదెయ్యం ప్రవేశించింది. ఆ ఆత్మ పాట పాడుతూ వచ్చింది. మన్ను నా మన్ను, మన్ను ఆ ఆత్మ మన్ను దగ్గరకొచ్చి ఆగింది అతని ఎదురుగా. సుజాత, నువ్వా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ మను, అక్కడ నేను. ఈ జన్మలో కూడా నువ్వు నా వెంట పడ్డం మానేయవా? నీ కారణంగానే నేను నా జీవితంలో ఏం చేయలేకపోయాను. ఇల్లు, సంసారం, భార్యాబిడ్డలు, ఇంత మాత్రమే కాదు మన్ను అంటే. చింతించకు మన్ను, నీ మొహం కూడా చూడటం నాకిష్టం లేదు. అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఆ ప్రపంచంలోకి వెళ్ళటానికి నీ వల్ల నేను ఇక్కడ బతకలేకపోయా. ఈ జన్మలో శరీరమా? మందా నా నెక్స్ట్ జన్మ. ఆమెను చంపేసి ఆమె శరీరం ఖాళీ చేసావా? నేను ఆమె శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. స్వార్థపరురాలా, చచ్చిన తర్వాత కూడా నీ సొంతగా నువ్వు ఏం చేయలేని వ్యక్తి. పో, శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆత్మ కింద పడి ఉన్న శరీరం మీదకి వెళ్ళింది. శరీరం లోపలికి ప్రవేశించింది. శరీరంతో పాటు లేచి కూచుంది. సరే మన్ను, ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కూడా మందా అజిత్ శరీరం తీసుకుని బయటికి ఎగురుతూ వెళ్ళి మందా తన లోకానికి, అజిత్ తన లోకానికి ఇద్దరూ కూడా ఎవరి దారి వారు వెళ్ళిపోయారు.